మాచర్ల పట్టణంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ వైద్యశాలలో సోమవారం కేక్ ను కట్ చేశారు. వైద్యశాలలోని రోగులకు పండ్లను, రొట్టెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు షేక్ మదీనా మాట్లాడుతూ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి 2 ఏళ్లు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలోకి అడుగు పెట్టడం జరిగిందన్నారు. పవన్ అభిమానులు సేవా కార్యక్రమాల్లో ముందుండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వినోద్, ప్రేమ్, సాయి, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. ఒకసారి చూడు బ్రదర్. జై పవన్, 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 జై పవన్. ఎలా ఫ్లెక్స్ లేవు స్థాపించి 2వ సంవత్సరం సందర్భంగా మన మాచర్ల పట్టణంలో మన స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు ఫ్రూట్స్, బెడ్లు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. అలానే ఈరోజు జనసేన పార్టీ స్థాపించి 2 సంవత్సరాలు అయిన తర్వాత మా పవన్ నిధం తరపున మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రతి ఒక్క విషయంలో పాల్గొంటూ నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. అలాగనే ఇలాగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రతి ఒక్క ఉన్నతమైన కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాలు పాల్గొవాలని వాళ్ళందరినీ పేరు పేరున నేను కోరుకుంటున్నాను. అలాగే మొన్న మా పవన్ నిధం అంటే ఏందో ఏందో అంటారు. మొన్న పాల్వాకేట్ జంక్షన్లో ఒక వ్యక్తికి ప్రమాదకరమైన స్థితిలో బ్లడ్ అవసరమైన పక్షంలో మన స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగిన సంఘటన ఇది. ఆ వ్యక్తికి అవసరంగా రక్తం అందించడానికి ఎవరో ముందుకు రాలేదు. ఎవరో ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తెలుసుకొని, అమ్మ ఎవరెవ్వరు ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే మీకు రక్తం ఇస్తారు అని చెప్పి అనగానే మా ఫోన్ వచ్చింది. మా ఫోన్ వెళ్ళగానే మేము వెళ్ళాము. వెళ్ళి ఆ తల్లికి మేము రక్తదానం చేసాము. జై పవన్, జై పవన్, జై పవన్, జై పవన్. ఆ తల్లి అడుగుతూ ఒక మాట అనింది, అయ్యా మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, అది మాకెంత కొంత డబ్బులు ఇవ్వబోయింది అమ్మా, డబ్బులు వద్దు, ఇది మీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మా పూర్వంగా మేము చేస్తున్న కార్యక్రమం కాబట్టి మాకు నువ్వు సహాయం చేయాలి అనుకుంటే ఒక సహాయం చేయి. నువ్వు 12 మగపిల్ల కానీ కని నీలాంటి తల్లి రక్తం అవసరమై ఉంటే ఆ బిడ్డని రక్తం ఇచ్చే స్థితికి ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్గా తయారు చేయాలని చెప్పి ఆ తల్లిని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం.